చెప్తే గనక, తాను చేసిన తప్పు నిర్ధారిస్తే గనక ప్రజాకోర్టులో పలువురికి క్షమాభిక్ష కూడా పెడుతున్నారు. ఆ తర్వాత మరికొందరికి మరణశిక్ష కూడా విధిస్తున్నారు. వారం రోజుల్లో నలుగురికి హత్య చేశారు మావోయిస్టులు. హత్య తర్వాత ఘటనా స్థలిలో మావోల లేఖలు కూడా దర్శనమిస్తున్నాయి. విప్లవ ద్రోహానికి పాల్పడితే ద్రోహులుగా మిగిలిపోతారంటూ కూడా సూచన చేస్తున్నారు. ఇక భద్రతా బలగాల కుతంత్రాల్లో భాగమైతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరిక కూడా చేస్తున్నారు. మహిళా మావోయిస్టు నీల్సో సహా మరో ముగ్గురికి మరణశిక్ష అమలు చేశారు ఇప్పటికే. ఇక కోవట్ల అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం. దీంతో ఎవరైతే తమతో ఉంటూనే తమ పార్టీలో కొనసాగుతూనే పోలీసులకి ఇన్ఫార్మర్లుగా మారి కోవట్లుగా మారుతున్నారో వారిని అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటికే పలువురికి మరణశిక్ష కూడా విధించారు, మరికొంతమందికి క్షమాభిక్ష కూడా పెట్టడం జరిగింది. తాజాగా ఈ విషయం ఖమ్మం కొన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆ లేఖలు పెద్ద ఎత్తున వెలుగులోకి చూస్తున్నాయి. లేఖలకు సంబంధించి అనేక విషయాలు కూడా తాజాగా బయటకు వస్తున్న నేపథ్యంలో కొన్ని సంచలనాల కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఉదయ్, సో అంతర్గతంగా నిఘా వేసి పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కూడా కొంత కోవట్ల రూపంలో కొంత మరణశిక్ష విధించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, సో దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు అందుతున్నాయి, ముఖ్యంగా లేఖల్లో ఎటువంటి అంశాలు పొందుపరిచారు, వారిని ఏ రకంగా గుర్తిస్తున్నారు? ఎస్ మనోజ్, భద్రతా బలగాలకు కోవట్లుగా పనిచేసిన పార్టీకి చెందినటువంటి సొంత సభ్యులపైనే అటు మావోయిస్టు పార్టీ నిరంతర నిఘా అయితే పర్యవేక్షణ కటకటం చేస్తుందని చెప్పుకోవాలి. పూర్తిగా పార్టీలోని సొంత సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు, వాళ్ళ ఎవరెవరితో మంత్రంగా నడిపిస్తున్నారు, ఎవరెవరితో కమ్యూనికేషన్ నడుపుతున్నారు అనే అనేక అంశాలపై ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అటు ఏరియా కమాండ్ల ద్వారా కావచ్చు, పిఎల్జీఏ బలగాల ద్వారా కావచ్చు సమాచారం సేకరిస్తుంది. ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే సమాచారం సేకరించి ఆ తర్వాత ఆ ప్రజా కోర్టులో వాళ్ళకి క్షమాభిక్ష లేదంటే మరణశిక్ష అమలు చేయాలని కూడా ఇప్పటికే కేంద్ర కమిటీ నాయకత్వం భావిస్తుంది. అయితే తాజాగా గడిచిన వారం రోజుల్లో సుమారు నలుగురు మావోయిస్టులతో పాటు గ్రామస్తులను మావోయిస్టు పార్టీ నేతలకు సంబంధించినటువంటి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బలగాలు అయితే తీవ్రంగా హత్య చేశాయని చెప్పుకోవాలి. ఈ ఆగస్టు 21వ తేదీన పల్లెపాటి రాధా అలియాస్ బంటి రాధా అలియాస్ నీల్సో మహిళా మావోయిస్టును సెంట్రల్ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ గా పనిచేసినటువంటి రాధాను అత్యంత కిరాతకంగా ఈకతో గొంతు నిలిమి మావోయిస్టులు హత్య చేశారు. దాదాపు 8 ఏళ్ల పాటు నీల్సో మావోయిస్టులకు సేవలు అందించింది. మెడికల్ స్టూడెంట్ గా ఉన్నటువంటి నీల్సో 8 ఏళ్ల క్రితమే పూర్తిగా మావోయిస్టు బలగాలతో చేరి పూర్తిగా కేంద్ర నాయకత్వానికి కూడా అనేక సార్లు వైద్య సేవలు క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా అందించిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత కమ్యూనికేషన్ పోలీసులతో వ్యవహరించడం, భద్రతా బలగాలకు కాంటాక్ట్ లోకి వెళ్ళడం, అటు విప్లవ దళాలకు, ప్రజా దళాలకు, ప్రతిఘటన దళాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు చేరవేసిందన్న ఒక సమాచారంతో పూర్తిగా ఆమెపై అటు పూర్తిగా పర్యవేక్షణ చేసిన తర్వాత ఆమెపై కొంత నిఘా ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారంతో నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు మరణశిక్షను అమలు చేస్తూ ప్రజాకోర్టులో తీర్మాన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నేపథ్యంలో 21న నీల్సోను హత్య చేశారు మావోయిస్టు. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని ముగ్గురి హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపు 8 నెలల కాలంలో 20 పైగా మంది వ్యక్తులను మావోయిస్టు పార్టీ అయితే హత్య చేసినట్టు మనకు అధికారికంగా లెక్కలు అయితే చెప్తున్నాయి. మావోయిస్టు నీల్సో హత్య తర్వాత ఒకసారిగా కోవట్లలో వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీలోనే ఉంటూ, విప్లవంలోనే ఉంటూ, విప్లవ సంఘాలతోనే ఉంటూ అటు ప్రజా భద్రతా బలగాలకు సమాచారం అందిస్తున్న నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది. ఇటీవల కాలంలో సుమారు ఈ ఏడాదిలోని ఆగస్టు వరకు సుమారు 170 మంది మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. అటు పిఎల్సీఏ దళాలు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఏరియా కమిటీ సభ్యులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు, ఇలా మొత్తం 170 మందికి పైగా వ్యక్తులను మావోయిస్టు పార్టీ కోల్పోవడంతో పూర్తిగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం కోవట్లపై పూర్తి స్థాయిలో కన్నీర చేస్తూ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా గడిచిన వారం రోజుల్లో పల్లెపాటి రాధతో పాటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుస్నార్ గ్రామానికి చెందిన పూనం లంచా, అదే జిల్లాకు చెందిన బైరంగఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయగురు గ్రామానికి చెందిన సీతు మండావి, అదేవిధంగా అదే జిల్లాకు చెందిన మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్ శూద్రుని మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు, మారణ ఆయుధాలతో కొట్టి చంపారు. మావోయిస్టు నీల్సును మాత్రం ఒక తీగతో గొంతు నులిమి అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపారు. కొంతమందికి మావోయిస్టు పార్టీ క్షమాభిక్ష కూడా పెట్టినట్టు తెలుస్తుంది, కానీ మరికొందరుకు మాత్రం అంటే పూర్తిగా
పార్టీలోని అత్యంత కీలకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని భద్రతా బలగాలకు చేర్చిన వ్యక్తులపై మాత్రం ఎట్టి పరిస్థితులలో క్షమాభిక్ష వేయకూడకుండా మరణశిక్ష వేసేందుకే ప్రజాకోర్టులో తీర్మానం అయితే చేస్తారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈసారి కోవోట్లపై కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే దాదాపుగా అటు కోవోట్లు కూడా చాలా యంగ్ ఏజ్ లోనే ఉన్నారని చెప్పుకోవాలి. వాళ్ళని హత్య చేయడం కూడా పార్టీకి కొంత తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే కలిగిస్తుంది. కానీ అయినప్పటికీ ఖచ్చితంగా అటు భద్రతా బలగాలకు ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకమైనది. ఒక్కో సమాచారం ద్వారానే దాదాపు 10 మందికి పైగా మావోయిస్టులు కొన్ని చోట్ల కొన్ని దళాలుగా కొన్ని గుంపులుగా కొన్ని సమూహాలుగా ఏర్పడిన సమయంలోనే విశ్వసనీయ సమాచారం భద్రతా బలగాలు స్వీకరించి తద్వారా దళాలపై పూర్తి స్థాయిలో విధ్వంసకరమైనటువంటి దాడులు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మావోయిస్టులు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆ మృత్యువాతకు కారణం కోవట్లే అన్న ఒక కారణంతో ఆ నేపథ్యంలోనే పూర్తిగా కోవట్లపై కన్నీరు చేస్తుంది మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం. గడిచిన 8 నెలలు 20 మందికి పైగా మావోయిస్టు సభ్యులతో పాటు గ్రామస్తులను ఇప్పటికే కోవట్ల నెపంతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ అయితే హత్య చేసింది. అయితే మొత్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాలు కూడా ప్రస్తుతం ఆర్టీవీ ప్రసారం చేస్తూ వస్తుంది. మావోయిస్టు పార్టీ కోవట్ ఆపరేషన్ చేస్తుందంటూ కూడా ముందే ఆర్టీవీ చెప్పడం జరిగింది. దీంతో భద్రతా బలగాలు కూడా కొంత అప్రమత్తం అయ్యాయి. ఎప్పటికప్పుడు కూంబింగ్ ను సత్యంగా ఆపరేషన్ ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన అయితే ప్రధానంగా ఇక్కడ విభిన్న వర్గాల నుంచి కావచ్చు, మానవ హక్కుల వేదిక నుంచి సంఘాలు చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ